క్రైస్తవుడు దేనికోసం బతుకుతున్నాడు అంటే నలుగురిని క్రైస్తవులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్లాం కూడా నలుగురిని ముస్లింలుగా తయారు చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక హిందూ ఏం చేస్తున్నాడు అంటే పని చేసుకోవడం, భార్య బిడ్డలను చూసుకోవడం, పండుగలు పబ్బాలు, ఈ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్, ఇది అది, ఇది కట్టించడం అది కట్టించడం, ఇది చేయడం అది చేయడం, కూడబెట్టడం చావడం, తీయడము తాగడము కూడబెట్టడము కొడుకులకు ఇవ్వడం చావడం, తీయడము తాగడము కూడబెట్టడము కొడుకులకు ఇవ్వడం చచ్చిపోవడం. మీరు వెళ్ళండి అక్కడికి, రోడ్ మీదకి వెళ్ళి చూడండి, ఒక ముస్లిం అబ్బాయి అటికాయలు అమ్ముకుంటుంటాడు. ఎట్లా చదువుకున్నా పై ఒక రుచి చదువుకున్నా ఎందుకోసం అంటే మా అబ్బాయిజాన్ కోసం చేస్తున్నాను, మా అమ్మ కోసం చేస్తున్నాను అంటాడు. మరి హిందువులలో ఎంతమంది చేస్తారు పిల్లలు అట్లా? మరి ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి అంటే మనము ఎంతసేపు కూడా ఆస్తులు ఇవ్వడము, ఆస్తులను పెంచుకోవడము, అంతస్తులు పెంచుకోవడము దానికోసమే మనం ఆలోచిస్తున్నాం అంతే తప్ప పిల్లలకు ఒక సిద్ధాంతం ఇస్తాము, ఒక ధార్మికంగా ధర్మాత్ముని చేద్దాము, ఒక ధర్మాత్ముని తయారు చేద్దాము అని చెప్పి మనం ఆలోచించట్లేదు. కాబట్టి ఎక్కడైతే ధర్మము లోపిస్తుందో అక్కడ సుఖము, శాంతి, సౌఖ్యము, ఆనందం అంతా కూడా లోపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా, ఇస్లాంలో పెరిగేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ద్వారా అతడు పెరుగుతాడు. క్రైస్తవంలో ఉన్న వ్యక్తికి ఒక గ్రంథం ఉంది. ఒక క్రైస్తవ విద్యార్థిని పిలిచి మీ ధర్మ గ్రంథం ఏంటి అంటే బైబిల్ అని చెప్తాడు. అందులో కొన్ని సూత్రాలు కూడా చెప్తాడు. మీ దేవుడు ఎవడంటే నాకు క్రీస్తు దేవుడు అని చెప్తాడు. ఒక ఇస్లాం వ్యక్తిని తీసుకొస్తే నా యొక్క గ్రంథము ఖురాన్ అని చెప్తాడు, మా యొక్క దేవుడు అల్లా అని చెప్తాడు. కానీ హిందువులు అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్పలేదు. కాబట్టి ఈ హిందువులు అనే పేరు మార్చుకున్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఆర్యులు అని చెప్పారు. మనమంతా ఆర్యులం. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, ఇటు రామాయణం తీసుకోండి, ఇటు మహాభారతం తీసుకోండి, ఇంకా పురాణాలు కూడా తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కానీ ఆర్య అనే శబ్దం ఉంటుంది తప్ప హిందూ అనే శబ్దము ఎక్కడ కూడా మీకు కనిపించదు. సీతపుట్ట రాముడి ఆర్యపుత్ర ఆర్యపుత్ర అనే పిలుస్తుంది. కాబట్టి మనమంతా కూడా మన పిల్లలకు ఈ యొక్క వైదిక సిద్ధాంతాన్ని నేర్పించాలి. ఆ యొక్క సిద్ధాంతంతో వారిని తయారు చేయాలి. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ముంబైలో దాడులు జరిగాయి. అక్కడ ఒక 10 మంది వచ్చారు, 10 మంది ముజాహిదీన్లు అంటే జిహాదీలు వచ్చారు. వారు ఒక పడవ తీసుకొని, అందులో చాలా మందికి ఈత కూడా రాదంట, జాకెట్స్ వేసుకొని వాళ్ళు 10 మంది ఆ బోట్ మీద కూర్చొని వచ్చారు. ఎట్లా వచ్చారంటే ఇట్లా ఊర్లో నుంచి వస్తే పట్టుకుంటారని చెప్పి పాకిస్తాన్ నుంచి ఓడ మార్గం ద్వారా మెల్లగా 10 మంది వచ్చారు. వచ్చి ముంబైలోకి వచ్చేసి ధనాధన్ ధనాధన్ అంతటా కూడా పేరు చేసుకుంటూ అందరినీ చంపుకుంటూ ఒక 180 మందిని హాయిగా 1-2 గంటల్లో చంపేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు, ఏమవసరం, అంత వాళ్ళలో వచ్చినటువంటి ప్రేరణ ఏంటి అంటే ప్రపంచమంతా ఇస్లాం చెయ్యాలి, ప్రపంచమంతా కూడా ఇస్లామీకరణ కావాలి, ప్రపంచమంతా కూడా ఇస్లాం విస్తరించాలి. సరే, వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గము దుర్మార్గం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సాహసము దుస్సాహసం కావచ్చు, కానీ వారి యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అంతా 20 ఏళ్ళ మనుషులే, వాళ్ళంతా కూడా 20 ఏళ్ళ మంది. ఆ 20 ఏళ్ళ యువకులంతా కూడా ఒక గొప్ప విధ్వంసాన్ని సృష్టించి, ఒక ఆహాకారాన్ని సృష్టించి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 14 ఏళ్ళ ఒక హిందూ అబ్బాయిని పిలిస్తే మా అబ్బాయి ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు, అతనికి బండి నేర్పించద్దు, అతడు కారు నడిపితే పడిపోతాడు, గుద్దేసుకుంటాడు, ఇది అది అని చెప్పి మనం ఆలోచిస్తాం. వాడు ఎట్లా బతుకుతాడో, వాడు ఏందో, వాని కోసం మొత్తం నేనే సంపాదించి పెట్టాలి, వాడు కూడా వాడి పిల్లల్ని కనాలి పోషించాలి, అంతే, వాని సంపద కూడా నేనే సంపాదించి పెడతానని మనం ఇక్కడ తయారవుతుంది. కానీ వాడు మాత్రం అమ్మ నాన్న అందరిని వదిలిపెట్టేసుకొని వచ్చి 2 బ్యాగులు వేసుకున్నాడు,
ఆ బైబిల్లో ఏమున్నాయంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంట. బాదాము, పిస్తా, కాజు, కిస్మిస్లు ఇవన్నీ వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తినుకుంటూ ఆ AK-47 తీసుకొని అందరిని చంపుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. దేనికోసం అంటే డబ్బు కోసం కాదు, వారి దేశాలు దాటొచ్చింది, సముద్రం దాటొచ్చింది, మతాన్ని వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి నిలబెట్టడానికి వాళ్ళు వచ్చారు. మరి ఎక్కడుంది మనలో ఆ సిద్ధాంతం, ఆ యొక్కదంతా కూడా? కాబట్టి ఈరోజు హిందువులు ఈ తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు, అక్కడ వాళ్ళకు పనిచేస్తారు, వాళ్ళ దగ్గర కింద జీతగాళ్ళలా చాలా మంది స్వాభిమానాన్ని, స్వాతంత్రాన్ని, మాతృభూమిని అన్నిటిని తాకట్టు పెట్టి కేవలం పైసా అనే పిచ్చితోటి పోయి వాళ్ళ కింద గులాముల్లాగా పనిచేస్తూ జీగుజూరు అంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా లక్షల మంది ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, సౌదీలు ఉన్నారు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఈరోజు అమెరికా పోతున్నారు. ఎందుకు అంటే సంపద కోసం, సిద్ధాంతం కోసం కాదు. మరి ఒక జిహాదీ, ఒక ముజాహిదీన్ దేనికోసం బతుకుతున్నాడు? ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం దరిద్రమే ఉంది, అక్కడ తినడానికి తిండి లేదు, ఏం లేదు. అయినా కానీ వాడు AK-47 పెట్టుకొని వాడు తిరుగుతున్నాడు. మతం 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 మతం, ఇస్లాం మతం, దాన్ని వ్యాపింపజేయడమే నా ఉద్దేశం, అదే నా జీవిత లక్ష్యం అని చెప్పి చనిపోతున్నాడు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఇక్కడ ఉగ్రవాదం మన దేశంలో చచ్చిపోతారు. వాళ్ళు ఏదో టైంపాస్కి రావట్లేదండి, ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయాలి మొత్తం అనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా వస్తున్నారు. కాబట్టి ఇంతటి తీవ్రమైనటువంటి బుద్ధితో వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఆసురీ శక్తులు ఎంతో